ఓం నమస్తే సార్, నా పేరు విజేష్. ఇంతకుముందు మీరు స్టూడెంట్స్కి మేధాశక్తి పెరగడానికి ఏదైనా ఒక వేద మంత్రం మంచిగా ఏమైనా ఉందంటే మీరు ఒక మంత్రం ఇచ్చారు, చాలా మంచి విషయం. నేను అడిగేది ఏంటంటే, కొంతమంది చెడు అలవాట్లకి అలవాటైపోయి ఉంటారు, ఈ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇటువంటి వాటికి. మళ్ళీ తెలుసుకుని మానేద్దాం అనే టైంకి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమైపోతారు. వాళ్ళ కాదు, మళ్ళీ ఫ్రెండ్స్ అంటారు అలా పోతారు, ఇంకా మళ్ళీ అయిపోయింది తోటి. సో వాళ్ళ ప్రయత్నంతో పాటు ఏదైనా వేద మంత్రం కూడా తీసుకోవడం వల్ల, డైలీ దాన్ని జపం చేయడం వల్ల ఏమన్నా సహాయపడుతుందా? అంటే ఒక అలవాటు అనేది మానాలి అని అంటే మనసుకి ఉండేటువంటి వాసన ఏదైతే ఉందో అది తగ్గాలి ఫస్ట్. సో వేద మంత్రం వల్ల ఆ వాసన తగ్గి అలవాటుని వాళ్ళు దూరం చేసుకుని అష్టాంగ యోగ సాధనం ఈరోజు మార్నింగే చెప్పారు, ప్రత్యాహారంకి ఇంకా అదే కదా ఉపయోగపడుతుంది. ఓకే, వేద మంత్రం ఏమైనా కూడా సపోర్ట్ చేస్తా, ఉపయోగపడుతుందా? ఒకవేళ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఇప్పుడు విజేష్ గారు అడిగిన ప్రశ్న మీరు విన్నారు కదండి, ఎలా చెడు గుణాలను పోగొట్టుకోవాలి, దానికి ఏమైనా మంత్రాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. అది చెప్పుకుందాం. మనము చెప్పుకునే ముందర లాస్ట్ టైం మనం శివతత్వం తెలుసుకొని దానిలోకి వెళ్తే కనుక యుఎస్ ప్రెసిడెంట్ అవ్వచ్చా? అవ్వచ్చు. అయితే మా బంధువులందరూ కూడా అక్కడ వచ్చి చూస్తారా, నన్ను గుర్తుపడతారా, చేయగలుగుతారా, ఇలాంటి ప్రశ్నలు వచ్చినాయి. దానికి ఆన్సర్ ఎస్, కరెక్టేనండి, అది కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుందండి అది తెలుసుకుందాం. ఇప్పుడు అది తెలుసుకోవడానికి విజేష్ గారి క్వశ్చన్కి, మొన్న భానుజీరావు గారు అడిగిన ప్రశ్నకి, వీటన్నిటికీ కూడా ధ్యానము అన్న ఒక ఆన్సర్ ఉందండి. ఇప్పుడు ఈ ధ్యానం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ పతంజలి మహర్షి ఏం చెప్పారు, ఎలా వెళ్ళారు అనేది మనము పార్ట్స్ కింద చెప్పుకుంటూ పోదాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేద్దామంటే, పతంజలి మహర్షి గారు అసలు ఏం చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని నిరోధిస్తే కనుక మనము ధ్యానంలోకి వెళ్ళచ్చు అని చెప్పారు. అసలు ఏంటిది ఇది చూద్దాం. మనం అష్టాంగ యోగ సాధనలో యమాలైదు, నియమాలైదు, ఆసనాలు, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఈ 8 వస్తాయి అన్నమాట అష్టాంగ యోగ సాధనలో. సో మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ యమనియమాలు పాటిస్తూ ఆసనాలు వేస్తూ ప్రాణాయామం చేస్తూ ప్రత్యాహారం చేయగలిగిన వాళ్ళు ధారణ చేయగలుగుతారు, అప్పుడు ధ్యానంలోకి వెళ్ళగలుగుతారు అని చెప్పుకొచ్చారన్నమాట. సో అప్పుడు సమాధిలోకి వెళ్తారు. సరే, అసలు ఏమిటిది, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మొట్టమొదట మనం మాట్లాడుకుందాం. ఈ ఆలోచనలు అన్నవి 2 రకాలు అంటారు పతంజలి మహర్షి. అవి ఏంటంటే, సరళంగా ఉండేవి సాత్వికమైనవి, కఠినంగా ఉండేవి రాజసిక తామసిక. అలా చెప్పి ఈ 2 థాట్ ప్రాసెస్ అంటే ఈ ఆలోచనలు మళ్ళీ 5 రకాలని చెప్పారు. జీవుడికి ఏమవుతుందంటే, పతంజలి మహర్షి లెక్క ప్రకారము జీవుడు ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన ఏ వస్తువునైతే ఆలోచిస్తుందో ఆ రూపం తీసుకుంటుంది. జీవుడు ఏమనుకుంటాడంటే, తనే అది చేస్తున్నాను అనుకుంటాడు. తను మనసు ఒకటే అనుకుంటాడు, ఎందుకంటే మనసు తనదే కాబట్టి తనే దుఃఖపడతాడు, తనే సంతోషపడుతుంటాడు, ఇలా అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది జీవుడు, మనసు, ప్రకృతి, నేను జీవుణ్ణి అని గుర్తు పట్టకపోవడం మూలంగా. సో ఎలా గుర్తుపట్టాలి అని పతంజలి మహర్షి చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఈ 2 థాట్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి మళ్ళీ 5 రకాలు అంటారు. ఒకటేమో ప్రమాణము, 2 విపర్యయము, 3 వికల్పము, 4 నిద్ర, 5 స్మృతి. ఈ 5 అండి. అయితే ఇందులో ప్రమాణం మళ్ళీ 3 రకాలు అంటాడు ఆయన. ఒకటేమో ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము, 3 ఆగమ ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన పంచేంద్రియాల నుంచి మనం గ్రహించేది ఏదైతే ఉంటుందో అది ప్రత్యక్షం. అనుమానం అంటే ఏంటి, ఇదివరకు ఒకసారి గ్రహించిన దాన్ని మళ్ళీ అదే తారసపడినప్పుడు అది అదా ఇదా అని మనము అనుమానిస్తుంది అనుమాన ప్రమాణం. ఆగమ ప్రమాణం, వేదాల ఆధారంగా చేసుకుని శాస్త్రాలు ఏవైతే రాస్తారో వాటిని ఆగమాలు అంటారు. సో ఆగమ ప్రమాణం ఇంకొకటి అని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ ఆగమం వేదం ప్రకారం అయితేనే, నేనేదో ఒక పుస్తకం రాసి ఆగమ శాస్త్రం అంటే కుదరదు, అక్కడ వేదం ప్రకారం ఉండాలి. సరే,
ఇవి ప్రమాణాలు. సరే, విపర్యయము అంటే ఏంటి? విపర్యయం అంటే భ్రాంతి, ఇల్యూషన్ అన్నమాట. అంటే ఏంటంటే, ఇది కూడా మళ్ళీ కొన్ని రకాలు. అదేంటంటే అవిద్య, అవిద్య మూలంగా భ్రాంతి కలుగుతుంది. అంటే జ్ఞానం సరిగ్గా లేకపోవడం మూలంగా కలిగేది భ్రాంతి. అది కాకుండా రెండోది అటాచ్మెంట్ అన్నమాట. అటాచ్మెంట్ అంటే ఏంటి? ఏదన్నా ఒక వస్తువు మీద ప్రీతి. సో అది అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది. అది మన యొక్క థాట్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. సో ఇది భ్రాంతిని కలిగిస్తుంది ఖచ్చితంగా. అటాచ్మెంట్ అనేది భ్రాంతి, గుర్తుపెట్టుకోండి. అటాచ్మెంట్ మూలంగా భ్రాంతి కలుగుతుంది. మూడోది డీప్ అటాచ్మెంట్ అదనమాట. అది కాకుండా నాలుగోది ద్వేషం, ఐదోది పగ, ఇలా మారిపోతుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి విపర్యయాల కింద వస్తాయన్నమాట. అంటే ఇల్యూషన్స్, భ్రాంతులు, ఇవి నిజం కాదు కానీ మన యొక్క మనసు థాట్ ప్రాసెస్ జరిగే దానిలో ఇవి వస్తాయన్నమాట. ఇది కాకుండా మనకి విపర్యయము, వికల్పము. ఈ వికల్పం అంటే ఏమిటి అంటే, ఇది ఒక భ్రాంతే మళ్ళీ, కాకపోతే ఇందులో తేడా ఉంది. అదేంటంటే, నేను మీకు ఒక వస్తువు చెప్తానండి, ఆ వస్తువు రంగు ఎరుపుగా ఉంటుంది, దానికి రెండు కాళ్ళు ఉంటాయి, లేకపోతే రెండు చేతులు ఉంటాయి, లేకపోతే ఒక రెండు తలలు ఉంటాయి, ఇట్లా ఏవో చెప్పుకొస్తున్నాను అనుకోండి, మీరు వెంటనే మీ బ్రెయిన్లో ఇమాజినేషన్ మొదలు పెడతారు, ఒక ఆకారం రూపు దాల్చుతారు. అదనమాట వికల్పము. అంటే అది నిజంగా ఉండదు కానీ ఇమాజినేషన్లో ఒక వస్తువు, ఆలోచన ఏర్పడుతుంది, అది వికల్పం. నిద్ర, నిద్ర అంటే మళ్ళీ కలలు కాదండోయ్, గాఢనిద్ర. గాఢనిద్ర ఆలోచనలు ఉండవు కదండి, ఇది తమాషా అనమాట. ఇదేంటో చూద్దాం మళ్ళీ తర్వాత. సో లాస్ట్కి వచ్చేది స్మృతి. స్మృతి అంటే ఏంటంటే, ఒకప్పుడు తెలుసుకున్న దాన్ని మళ్ళీ దాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకొని ఇది అది కదా అని యాజ్ ఇట్ ఈజ్గా ప్రొడ్యూస్ చేయడం స్మృతి అంటాం అనమాట. అందుకే మనకి మనోధర్మశాస్త్రం అనే స్మృతుల కింద చెప్పారు. అంటే వాళ్ళు మనం రిమెంబర్ చేసుకుంటూ పోతుంటాం కాబట్టి. శృతులు అంటే చెవులతో విని నేర్చుకునేవి, ఏవైతే వేదం ఉందో అది. సో ఇలా ఈ ఐదు కూడా మళ్ళీ మళ్ళీ దానిలోకి వస్తాయి అన్నమాట. సో అయిపోయిందా? సో ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్, ప్రతి థాట్ ప్రాసెస్కి ఐదు ఉంటాయన్నమాట. సో అయితే ధ్యానం ఎలా కుదురుతుంది? ధ్యానం కుదరాలంటే మహర్షి గారు ఏమంటారంటే, అభ్యాస వైరాగ్యాలు. అభ్యాస వైరాగ్యము అంటే అభ్యాసంతో వైరాగ్యంతో. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకున్నాం, అవిద్య, అజ్ఞానం. అజ్ఞానం ఉంది కాబట్టి మనకు వస్తుంది ప్రాబ్లం, ధ్యానం కుదరదు. అట్లనే మనకి ఏవేవైతే ఉన్నాయో అవన్నింటినీ తొలగించుకోవాలి, లేకపోతే కష్టం అండి. సరే ఎలా అండి, ఎలా తొలగించుకుంటాం వీటిని, ఏమిటి పరిస్థితి అంటే, అభ్యాస వైరాగ్యాలు. అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేసి, వైరాగ్యం, వైరాగ్యం అంటే ఏంటి, చెదించటం. అంటే అర్హత ఉన్నవి, అనర్హత ఉన్నవి రెండింటినీ వదిలేయటం, దాన్ని అభ్యాస వైరాగ్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నాకు ఆల్కహాల్, మందు తాగే, వైన్, విస్కీ ఇలాంటివి అలవాటు లేదు, కాబట్టి దాంతో సమస్య లేదు, అటాచ్మెంట్ లేదుగా. కానీ నాకు బెల్లం అంటే ఇష్టం అండి. సో బెల్లం తింటాను అనుకోండి, అది నాకు చాలా అటాచ్మెంట్. సో ఎవరైనా ఒక మందు బాటిల్ ఇక్కడ పక్కన పెట్టి బెల్లం పెట్టారనుకోండి, నేను బెల్లం వైపు తిరుగుతాను, ఎందుకంటే నాకు అటాచ్మెంట్ దాంతో ఉంది. ఈ మందు నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే నాకు అటాచ్మెంట్ లేదు, నా నాలిక పీకదు, నాకు కోరిక రాదు. అదే బెల్లం ఉందనుకోండి, ఇది బాగుంది, ఈ టేస్ట్ నాకు వస్తుంది అన్నమాట, అందుకని నేను దాన్ని ఇష్టపడుతూ ఉంటాను. సో ఇప్పుడు నాకు బెల్లం తినే అలవాటు బాగా ఉందండి. సో నేనేం చేస్తానంటే, ఎక్కడన్నా బెల్లం కనిపిస్తే వెళ్ళెల్లా తీసుకొని తినేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను అభ్యాస వైరాగ్యం ఎలా చేయాలంటే, బెల్లం రోజు నేను ఎన్నిసార్లు తింటున్నా లెక్క పెట్టుకోవాలి ఫస్ట్. లేటెస్టే నేను ఓ 10 సార్లు తింటున్నాను అనుకోని, నేనేం చేయాలంటే బెల్లం ఒక తెచ్చి ఎదురుకుండా పెట్టుకోవాలి, తినాలి, వెంటనే నోట్లో వేసేసుకుంటాను. కానీ వేయకుండా ఒక 5 నిమిషాలు ఆగి తింటాను, అలా పెట్టుకుని ఉండాలి, 5 నిమిషాలు ఆగాలి, అభ్యాసం అది, తినండి. రెండో రోజు 10 నిమిషాలు ఆపడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మళ్ళీ 3వ రోజు 20 నిమిషాలు. అలా మీరు పెంచుకుంటూ పోవాలి సమయాన్ని, అక్కడే పెట్టాలి తినకుండా. అలా మీరు అభ్యసించి దాన్ని తినడానికి ప్రయత్నం చేయండి. కొన్నాళ్ళకి మీరు తినాల్సిన అవసరం రాదు, వైరాగ్యం వచ్చేస్తుంది. అంటే ఏంటంటే, అదేదో మీరు సన్యాసించేస్తారు, మీరు ఇక పోయి కాశీకి పోయి కలుస్తారు, అది కాదు వైరాగ్యం అండి. వైరాగ్యం అంటే అంటే మీ దగ్గర అది ఉన్నా కానీ మీకు దాన్ని కంట్రోల్ ఉంటుంది, కంప్లీట్ మీ మనసు కంట్రోల్లోకి వస్తుంది అన్నమాట. మనసుకు దాని మీద ఆధిపత్యం పోతుంది, మీకు కంట్రోల్ రావడం మొదలు పెడుతుంది. సో ఇది అభ్యాస వైరాగ్యం అన్నమాట. సరేనండి, అభ్యాస వైరాగ్యం చేస్తాము,
లాభం ఏంటి, ఏం చేయాలి, ఇప్పుడు మరి ఆలోచనలు అయితే వస్తున్నాయి కదా, దాన్ని అభ్యాస వైరాగ్యంతో ఎలా పోగొట్టాలి, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ అభ్యాస వైరాగ్యం చేయాలి అంటే కనుక ఈ థాట్ ప్రాసెస్ని చేయాలంటే మహర్షి గారు ఏం చేశారంటే సంప్రజ్ఞాత సమాధి అని ఫస్ట్ ఇనీషియల్గా మనకి స్టార్ట్ చేయాలి. అదేంటంటే ఇప్పుడు మనకి చాలామంది గుళ్ళకి వెళ్తారు, గుళ్ళో లింగాన్ని చూస్తారు, గుళ్ళో లింగాన్ని లేకపోతే గురులో విష్ణుమూర్తిని లేకపోతే వెంకటేశ్వర స్వామిని లేకపోతే శివుడిని ఏదో ఒక రూపాన్ని చూసి ఆ రూపాన్ని నమస్కారం చేసుకొని వస్తూ ఉంటాం. కానీ మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆ రూపాన్ని మీరు మొత్తం అన్ని థాట్ ప్రాసెస్లు తీసి ఆ రూపం మాత్రమే మనసులో నింపుకోండి అంటారు. ఇది సాధ్యమా? ఏ ఆలోచన లేకుండా కేవలం ఆ రూపం మనసులో ఉండాలి. ఉందా? ఉంటే కనుక అది వితర్క సంప్రజ్ఞాత సమాధి అని అర్థం అన్నమాట. సో ఏదో ఒక రూపం, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర పెన్ను ఉందండి, ఈ పెన్ని అదే తదేక దృష్టితో ఆ పెన్ను మాత్రమే నా మనసులో ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు అన్నమాట. అప్పుడు అది వితర్కం అవుతుందన్నమాట, వితర్క సంప్రజ్ఞాత సమాధి. ఇది కాకుండా విచారణ సంప్రజ్ఞాత సమాధి. ఈ విచారణ సంప్రజ్ఞాత సమాధి అంటే ఏమిటి? మనసుని తన్మాత్రల మీద ఫోకస్ పెట్టడం, ధ్యానం దాని మీద ఉండాలి, అదొక్కటే ఉండాలి, వేరే ఆలోచన రాకూడదు. వేరే ఆలోచన రాకుండా తన్మాత్రల మీద మాత్రమే పెట్టడాన్ని మనము విచారణ సంప్రజ్ఞాత సమాధి అంట. అలాగే జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మనసును పెడితే కనుక అది ఆనంద సంప్రజ్ఞాత సమాధి. అలా కాకుండా ధ్యానంలో ఏ ఆలోచన లేకుండా నేనే పరమాత్ముణ్ణి, ఇంకెవ్వరూ లేరు పరమాత్మ, నేను మాత్రమే పరమాత్మ, నేనే సర్వము అని ఫీలింగ్ తెచ్చుకునేవాడు అస్మిత, అహంకారంలో ఉంటాడనమాట. సో ఈ అహంకారం దాకా వెళ్ళిపోయాడు బ్యాక్కి. సో ఇది ఈ నాలుగు రకాలని మనం సంప్రజ్ఞాత సమాధి అని చెప్పి మహర్షి పతంజలి గారు చెప్పారండి యోగ దర్శనంలో. సో ఆయన ఏమంటారంటే ఎప్పుడైతే జీవుడు తను మనసు రెండు సెపరేట్ అని అనుకుంటాడో తెలుసుకుంటాడో దాన్ని పరం అంటారు. సో ఈ పరం అంటే ఏమిటి అంటే ఇదే అర్థం అన్నమాట. సో తను ప్రకృతి వేరు, మనసు ప్రకృతి కదండి, అందుకని ఇలా తెలుసుకోవడాన్ని, జీవాత్మను తెలుసుకోవడాన్ని పరం అంటారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఏం ఆలోచన కూడా బ్లాంక్ పెట్టుకొని మైండ్ అంటారు, అది అసంప్రజ్ఞాత సమాధి. అలానే ఇప్పుడు వస్తున్నా చూడండి, మీకు కావాల్సిన సమాధానం ఇప్పుడు వస్తాను. అదేంటంటే పంచభూతాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఒక దాని మీద దృష్టి పెట్టి మనసును పెట్టి ఇదే పరమాత్మ అని ధ్యానం చేసేవాడు ఎవడైతే ఉంటాడో, అంటే ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశమే పరమాత్మ కం బ్రహ్మ అని అనుకుని అదే ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, అతనికి శబ్దం మూలంగా తెలియవలసినన్నీ తెలుస్తూ ఉంటాయి. గొప్ప విషయం అన్నమాట. తర్వాత వాయువే పరమాత్మ అని తీసుకున్నాడు అనుకోండి, ఆయనకి పవిత్రత అవుతుంది అన్నమాట, శారీరక పవిత్రత, మానసిక పవిత్రత అవుతుంది, అయ్యి అతను ఇంకొకళ్ళని కూడా పవిత్రం చేయగలుగుతాడు. ఇది రెండోదండో. అలానే మూడోది అగ్నే పరమాత్మ అని అగ్ని మీదే దృష్టి పెట్టి మనసు పెట్టి అగ్నిని మాత్రమే ధ్యానం చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి కల్మషాన్ని తీసేసే గుణం వస్తుందన్నమాట, తను కల్మషరహితుడు అవుతాడు, ఇంకొకళ్ళని కల్మషరహితం చేస్తాడు. ఇందాక మనం పవిత్రం చేస్తుంది వాయువు అనుకున్నాం కదా, పవిత్రం ఏం చేస్తుంది, ఈ కల్మషం ఏం తీసేస్తుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది తెలుసుకోండి. అగ్ని ఏం చేస్తుందండి, ఇప్పుడు ఒక మెటల్ బయటికి తీసామనుకోండి భూగర్భం నుంచి, ఆ మెటల్లో గోల్డ్ అనుకుందాం, గోల్డ్ వేరే మెటీరియల్స్ కూడా ఉంటాయి, మనం వేడి చేసి కరిగించి సెపరేట్ చేస్తాం. సో అగ్నిని మనం పరమాత్మగా కొలిస్తే అది జరుగుతుంది. జలము రసం పుష్టికారకం అన్నమాట. సో దాన్ని మనము పరమాత్మ అని చెప్పి మనము ధ్యానం చేయడం మూలంగా ఆ లాభాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా అసంప్రజ్ఞాత సమాధులే. అలానే మనము ఇప్పుడు పృథివీ అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఎవరో ఋషి గారు చెప్పారు. సరే, కొంతమంది పరబ్రహ్మ ఇలా చెప్పుకుపోతుంటారు. సో ఏదైతే ఏమైంది, అది అన్నాన్నే బ్రహ్మంగా ధ్యానం చేసేవాడు, ఉపాసించేవాడు అన్నానికి కొరత ఏర్పడదు, అలానే ఈ వేరే వాళ్ళకి అన్నం కొరత లేకుండా చేస్తాడు. అద్భుతమైన చిట్కాండి ఇది. సో ఈ ఐదు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే అద్భుతాలు సిద్ధిస్తాయి. ఇది స్టార్టింగ్, ఓ లోపల చాలా ఉందండి.
సో ఈ ఐదిటిని అంటే ఇలా ధ్యానం చేయగలగాలన్నమాట. ఇలా ధ్యానం చేయగలగంటే థాట్ ప్రాసెస్ని ఆపాలి. థాట్ ప్రాసెస్ అన్నది అభ్యాస వైరాగ్యాలతో, ఇందాక చెప్పాను కదా నేను, అలా మీరు కూర్చోవాలి. నేను ఏమి ఆలోచించను, నేను నీటిని మాత్రమే చూస్తాను అని మనసులో అనుకుంటూ నీరు మాత్రమే మీ మనసు ఫుల్ ఫోకస్ నీటి మీద ఉండాలన్నమాట. ఇంకా ఏ ఆలోచన ఒక్కటి కూడా రాకూడదు. అప్పుడు మీరు దాన్ని పొందుతారు. అట్లా మీరు ఒక సెకండ్ నుంచి 2 సెకండ్లు 3 సెకండ్లు తన సాగతీయాలన్నమాట. అది అభ్యాసంతో కొన్ని రోజులు పడుతుంది, ఒక మాట నెలలు పడుతుంది. ఏదైతే ఏంది వచ్చేస్తుంది. ఒక్కసారి వచ్చిందనుకోండి అబో మీరు కింగ్ అండి, అది సంగతి. అయితే ఇప్పుడు ఈ అభ్యాస వైరాగ్యాలతో చేయాలి. చేయడానికి సమయం కావాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి. బ్రహ్మముహూర్తంలో లేవకపోతే ఇది సాధ్యం కాదు. కాబట్టి మీకు పట్టు కావాలి అంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి. లేచి మీరు చేయగలగాలి, మీరు చేస్తారని నమ్ముతాం. ఇంకో విశేషం ఏంటంటే నేను ఏవైతే విషయాలు ఇప్పుడు చెప్తున్నానో పతంజలి మహర్షి మనకి ఇచ్చినవి, మీ దాకా వచ్చింది అంటే మీకు ఆ అర్హత ఉంది అని అర్థం అన్నమాట. మీకు అర్హత ఉంది కాబట్టి మీరు పొందుతున్నారు. అర్హత లేని వాళ్ళకి ఇది చేరదు, ఈ వీడియోలు చూడను లేరు, సాధ్యం కాదది. అందుకని జ్ఞానం అనేది అందరికీ చేరేది కాదు, కొంతమంది మాత్రమే చేరుతుంది. కానీ మీకు చేరిందని ఇంకొకరికి చెప్పాలి, అప్పుడే జ్ఞానం వృద్ధి పొందుతుంది అన్నమాట. మీలో వృద్ధి పొందుతుంది, ఇంకొకరికి వస్తుంది. అదే పని నేను చేస్తున్నా. కాబట్టి మీరు ఎక్కడా చింతపడకండి, ఈ జ్ఞానాన్ని పొందండి, అసలు యోగం అభ్యసించండి, ఖచ్చితంగా మీరు అనుకుని సాధిస్తారు.